మాట్లాడలేదు కానీ ఇక్కడ ఒకటే పాయింట్ అంటే చంద్రబాబు గారు రేజ్ చేసే పాయింట్ నేను చెప్తున్నా ఎన్నికల ముందు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాను విస్మరిస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారిని రెండు రకాలుగా చూడొచ్చా తేడా కనిపిస్తుందా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి అంశంలో ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు దగ్గర ఒక పాయింట్ ఉంది జగన్ మోహన్ రెడ్డి గారు ఆల్ పార్టీ మీటింగ్ ఒక డెలిగేషన్ ఒకటి ఫామ్ చేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి వాళ్ళ డెలిగేషన్ ని పంపించాలి ఒక డెలిగేషన్ ఫామ్ చేయాలి బయట స్టేట్స్ కి వెళ్లి వాళ్ళ ఎంపీల్ని కన్విన్స్ చేయడానికి ప్రతి ఒక్క 540 ఎంపీస్ ని అంటే మనం 5 మంది తీసేసి మిగతా ప్రతి ఒక్క ఎంపీని కలిసి ఇండివిడ్యువల్ గా కలిసి ఈ రాష్ట్రాల్లో మీరు మమ్మల్ని విడి చేశారు మేము విడిపోవాలని కోరుకోలేదు మీరు ఓటేసి మమ్మల్ని విడిదీశారు మాకు ఇలాంటి డెవలప్‌మెంట్ కి హామీలు ఇచ్చారు ఇప్పుడు కాదంటోంది మీరు దీనికి మనసు మార్చుకొని దీనికి వచ్చేలాగా పంపించాలి ఒక్కొక్క రాష్ట్రంలో 3 రోజులు 4 రోజులు పర్యటించి ప్రతి ఒక్క ఎంపీని పర్సనల్ గా కలిసి మన ఆంధ్రప్రదేశ్ తరపున ఒక ఒక ఫార్మాట్ రెడీ చేసి ఇవ్వాలి మీడియా ముందర దాన్ని ప్రదర్శించాలి అదే బయట రాష్ట్రాల్లో అంటే ఇతర రాష్ట్రాల్లో చేయాల్సిన పని మన రాష్ట్రంలో చేయాల్సింది అంటే ప్రతి గుండెని ప్రతి గడపని దీనికి ప్రత్యేక హోదా కోసం స్పందింపజేయాలి అంటే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటలేదు మనం పాయింట్ కి వచ్చేస్తే ప్రజలంతా కోరుకుంటున్నట్టు అనిపించట్లేదు ప్రత్యేక హోదా నిజంగా అదే అని అనుకుంటే ఫలితం ఎలా ఉండేదా పర్సంటేజ్ ఎలా ఉండేదా ఖచ్చితంగా పెరిగి ఉండాలి కదా నా పాయింట్ అది తిరుపతి ఉపఎన్నిక ప్రత్యేక అంటే ప్రత్యేక హోదా ప్రజలు కోరుకోవట్లేదని మనం అన్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్నట్లు లెక్క ఇప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందండి స్వాతంత్రంలో అప్పుడు ప్రజలందరూ వెళ్ళి స్వాతంత్రం కావాలని అడగలేదు నాయకులు ఆ స్ఫూర్తి నింపారు ఇప్పుడు ప్రత్యేక హోదా సెంటిమెంట్ ప్రజల్లో ఉంటే ఆ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకుని నేను నాయకుడు అవుతాను అంటే వాడే నాయకుడు అండి ప్రజల్లో ఆ పోరాట పటిమ నింపాలి ఆ స్ఫూర్తి నింపాలి ఆ చైతన్యాన్ని నింపాలి ప్రజలను ఒక పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము ప్యాకేజ్ తీసేసుకుంటాం అంటది ఇంకో పార్టీ అధికారంలో వచ్చి మళ్ళీ నాకు హోదా కావాలి నేను ఇస్తే హోదా తెస్తానంటది ప్రజలు ఎన్నేళ్ళు అని చెప్పి హోదా కోసం పాకులాడతారు అందుకని మర్చిపోయారేమో అందుకనే మొన్న తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పాయింట్ టీడీపీ రేజ్ చేసినా ప్రజలు పట్టించుకోలేదా అనేది నా ప్రశ్న అది అనవసరమైన టాపిక్ కదా అయిపోయిందా ప్రజలకి ప్రత్యేక హోదా అనేది అక్కడ విషయం చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ క్వశ్చన్ మార్క్ చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక హోదా మీద క్రెడిబిలిటీ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఆయన ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనియ అది వచ్చిన రాష్ట్రాలు ఏమన్నా అద్భుతంగా బాగుపడిపి ఇవన్నీ మాటలు మాట్లాడారు ఆయన సో ఇవన్నీ మాటలు మాట్లాడిన తర్వాత దానికి ప్రాయశ్చిత్తంగా నేను పొరపాటు చేశానని నిర్ద్వందంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ కోరాలి అది అయిపోయిన తర్వాత ఆయన ఏమైనా సరే పోరాటం చేపడితే దాన్ని నమ్ముతారు కానీ ఇప్పుడు ఎన్నికల కోసం ఏదో మాట్లాడుతున్నారు ఏదో డ్రామా అనుకుంటారు కానీ ప్రజలంతా పిచ్చోళ్ళేం కాదు కదా అవన్నీ ఆయన ఒక 7 ఫార్మాట్ లో ఆయన ప్రత్యేక హోదా మీద మాట్లాడిన వీడియోలు ప్రతి మొబైల్ ఫోన్ లో ఉన్నాయి ఈ రోజు వరకు ఏ క్షణంలో ఎలా ఎలా మాట్లాడారు అనేది 7 ఫ్రేమ్స్ ఉంటాయి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటది సో అక్కడ ఊసరి పిల్లగా రంగులు మార్చి ఇప్పుడు మళ్ళీ నాకు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి పోరాటం చేయట్లేదంటే ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అవసరం లేదని గాని ప్రత్యేక హోదా సాధ్యం కాదు అని గాని ప్రత్యేక హోదా ప్రజలకు మర్చిపోయారని గాని ఎప్పుడు మాట మాట్లాడలేదు నీతి ఆయోగ్ మీటింగ్ అయినా సరే రెండో అంశం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును ప్రధానంగా ప్రచారంలో వాడుకుంది తెలుగుదేశం పార్టీ అంటే అదేమన్నా నష్టం తెచ్చిపెట్టిందా అదేమన్నా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడానికి ఓటర్లని పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకురాకపోవడానికి కారణమైందా అంటే వాళ్ళు అనుకున్న స్థాయి అది యాక్చువల్లీ అది ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఇండివిజువల్ సంబంధించిన విషయం ఇప్పుడు వివేకానంద హత్య రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి వాళ్ళకి తిరుపతి ప్రజల ప్రయోజనాలకి తిరుపతి డెవలప్మెంట్ కి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనేది దానికి ఏ మాత్రం లింక్ లేదు అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏ స్థాయిలో చేయాలో ఆ స్థాయిలో చేపట్టడని వాళ్ళ సోదరి ఆరోపణలు చేశారు అది టైమింగ్ కూడా ఎన్నికలకి ఆమె ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం ఆ టైమింగ్ కూడా కొద్దిగా మనము క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తుంది ఆ టైంలో వెళ్ళి పెట్టాల్సిన అవసరం ఏముందని అంతకంటే ముందు పెట్టి ఉండొచ్చు ఎన్నికల కొద్దిగా మనకి డౌట్స్ వస్తాయి కదా అంటే ఆ టైమింగ్ అనేది కూడా రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ ఆ టైమింగ్ ఒకసారి చూస్తే డెఫినెట్ గా మరి ఒత్తిడి పెంచడానికి తీసుకొచ్చారా లేకపోతే ఎవరైనా సరే వెనక నుంచి ప్రేరేపించారా అనే అనుమానాలు డెఫినెట్ గా వస్తాయి ఎన్నికల ఒక వారం రోజులు దొనగా వెళ్ళి ఆమె వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం అనేది కొద్దిగా డెఫినెట్ గా ఎవరికి లబ్ధి ఎవరికి నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం గానీ
తెలుగుదేశంకి ఏ విధమైన లాభం లేదు. అండ్ ఓటర్ కోణంలో చూస్తే డెఫినెట్ గా వాళ్ళు ఎంత పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు ఓటర్ కోణం చూస్తే తిరుపతి డెవలప్మెంట్ చూస్తారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ చూస్తారు. భారతీయ జనతా పార్టీ కోణం చూస్తే మేము విశాఖపట్నం పోర్టు మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అనే ఒక స్టేట్మెంట్ ఏమైనా ఆశిస్తారు, లేదా కడపకు రాయలసీమకు చెందిన కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏమైనా ఆశిస్తారు, లేదా శ్రీ సిటీ గురించి ఏమైనా సరే కొత్త ప్యాకేజీలు కానీ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలు 4 జిల్లాలకు ఇస్తా ఉన్నాం కదా, దాని ఫండ్స్ రిలీజ్ ఇలాంటివి ఏమైనా చూస్తే భారతీయ జనతా పార్టీ మెప్పు పొందగలిగేదేమో. కానీ అలాంటివి ఏవి చేయకుండా నాకు తెలిసి 5% ఓటు అంటే 50,000 to 55,000 కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం అయితే నాకు కనపడట్లేదు. రైట్ సార్, నేను అనేది ప్రచారానికి గుంపులు గుంపులుగా జనం వచ్చినప్పుడు మొత్తం అన్ని పార్టీలు ప్రచారానికి పోలింగ్ బూత్కి ఎందుకు రాలేకపోయారు, అక్కడ లేని కరోనా ఇక్కడికి ఎందుకు వచ్చింది? అంటే ప్రచారానికి వచ్చేది ఎంతమంది అండి, మహా అయితే ఒక 5,000 మంది వస్తారు, 1,000 to 5,000 మందికి వస్తారు. సో ఆ యువత ఏజ్ లో ఉన్న వాళ్ళు, ఉత్సాహం ఉన్న వాళ్ళు, కార్యకర్తలు, లేకపోతే పోగు చేసిన వాళ్ళైనా రావచ్చు. కానీ ఓటర్ వేరు, కార్యకర్త వేరు. కార్యకర్తలు అనే వాళ్ళు ఒక ఏరియాలో తీసుకుంటే దాదాపు 50,000 దాకా ఉంటారు. వాళ్ళల్లో ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ప్లస్ వాళ్ళు యువత వచ్చే వాళ్ళంతా దాదాపు 30, 35, 40 ఏళ్ల లోపల వస్తారు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కొద్దిగా కరోనా గురించి ఆలోచిస్తారు. సో ఈ క్రౌడ్ వచ్చి అంటే మనకి మీటింగ్ వచ్చే క్రౌడ్ ఏజ్ ఫ్యాక్టర్, అక్కడ బయట ఉన్న ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ ఫ్యాక్టర్ ఏజ్ ఫ్యాక్టర్ వేరే ఉంటుంది. మహిళలు కూడా కొద్దిగా ఆలోచిస్తారు. సో వీళ్ళందరూ ఏంటంటే మోస్ట్లీ మేము ఓడిపోతాం కదా అనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా నైరాశ్యంతో నిర్లిప్తతో ఉంటారు వాళ్ళు. సో అదే ఒక కారణం అండి. అంటే దాదాపుగా వైసీపీకి గెలుపు ఫిక్స్ అయిపోయిందని అనుకున్నప్పుడు బస్సుల్లో దొంగ ఓటర్లను ఎందుకు తరలించాల్సి వచ్చింది, దాన్ని ఎలా చూడాలి? అది బ్లండర్ అండి, అది హిమాలయన్ బ్లండర్. అది అంటే అంత స్టూపిడ్ స్టెప్ ఎవరైనా తీసుకోనివ్వండి, అది అంత స్టూపిడ్ స్టెప్ ఎవరు తీసుకున్నారో ఐ డోంట్. అంటే పార్టీలో సీరియస్ డిస్కషన్ జరిగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. అంటే బహుశా ఒక ఎస్పెషల్లీ తిరుపతిలో పోయినసారి కొద్దిగా మార్జిన్ ఆఫ్ విక్టరీ అసెంబ్లీలో మార్జినల్ గా బయటపడ్డారు, అండ్ లోక్సభలో టీడీపీ లీడ్ లో ఉంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏమన్నా అత్యుత్సాహం చూపించారా? లేకపోతే ఇదేంటంటే మీ చేతిలో మీ విజయం ఉన్నప్పుడు, మీ చేతిలో గ్యారంటీగా విజయం ఉన్నప్పుడు ఒక నియోజకవర్గంలో ఏమైనా సరే తెలుగుదేశం లీడ్ లో ఉంటే దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోయినసారి తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ లో ఏమైందంటే టీడీపీ లీడ్ లో ఉంది అసెంబ్లీ సెగ్మెంట్ వరకు. అసెంబ్లీ సీటు భూమన కరుణాకర్ రెడ్డి గారు మార్జినల్ గా గెలిచారు. ఈ భయం ఏమైనా సరే వాళ్ళని వెంటాడి జరిగింది కూడా తిరుపతిలోనే కదా. దొంగ ఓటు జరిగిందంటే తిరుపతిలో. సో దానికి రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే చెప్పండి, అంటే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు మంత్రి పదవిని ఆశించాలన్నా, లేకపోతే ఏదైనా సరే పొజిషన్ ఆశించాలన్నా సరే ఆయన పెర్ఫార్మ్ చేసి చూపించాలా? కానీ ఇది ఒకేషన్ కాదు, ఇది ఒకేషన్ కాదు, ఇది పార్టీ మీద. అంటే మీకు రేపు పొద్దున్న 3 to 3.5 lakhs అంటే 30% డిఫరెన్స్ ఉన్నా కానీ 3 to 3.3 lakhs 3 to 3.5 lakhs మధ్యలో మీకు మెజారిటీ వచ్చినా కానీ ఈ చిన్న స్టూపిడ్ స్టెప్ వల్ల మొత్తం అంత పెద్ద విక్టరీకి, అంటే మీకు 15% ఓటు తగ్గినప్పటికీ 100,000 ఓట్లు ఎక్కువ వస్తున్నాయి అంటే ఇది రిమార్కబుల్. అంటే పాత పోలింగ్ తో పోల్చుకుంటే 5 లక్షల మార్జిన్ అది. 5 లక్షల అంటే పాత పోలింగ్ పర్సంటేజ్ తీసుకుంటే కనుక మీరు దాదాపు 5 lakhs విక్టరీ మార్జిన్ విక్టరీ అది. దాన్ని మీరు మీ ఒక చిన్న స్టూపిడ్ స్టెప్ అంటే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో మేము మైనస్ అవుతామేమనే భయం వల్ల దాన్ని మొత్తం నాశనం చేశారు.